మనం చూసుకున్నట్లయితే పాల ట్యాంకర్ అయితే బోల్తా పడడం అయితే జరిగింది. ఇక్కడ మీరు చూసుకోవచ్చు చిత్రంలోని పాల ట్యాంకర్ బోల్తా పడడంతో ఒక్కసారిగా ప్రజలు అయితే ఎగబడ్డారన్నమాట. బకెట్లు పెద్ద పెద్దవి అయితే పట్టుకొని సో పాలు పట్టుకోవడానికి అయితే జనాలు అందరూ కూడా ఎగబడడం అయితే జరిగింది. మీరు ఇక్కడ చూడవచ్చు చిత్రంలోని. సో మీరు ఇక్కడ చూడవచ్చు పాల ట్యాంక్ ఏ విధంగా అయితే పాల ట్యాంకర్ అయితే పడిపోయిందో మొత్తం పాలన్నీ కూడా మొత్తం అంతా కూడా జనాలు అయితే ఎగబడడం అయితే జరిగింది. తెలంగాణలో మనకు చోటు చేసుకుందన్నమాట. సో ఈ విధంగా మనకి పాల ట్యాంకర్ బోల్తా పడడంతో వాటిని పట్టుకునేందుకు జనాలు అయితే బకెట్లతో జనం అయితే ఎగబడడం అయితే జరిగిందనమాట. ఈ ఘటన మనకి నల్గొండ జిల్లాలో అయితే చోటు చేసుకుంది. నల్గొండ జిల్లాలోని మిర్యాలగూడలో అయితే జరిగిందనమాట. సో మిర్యాలగూడలో మనకి ఇది సో నందిపాడు బైపాస్ వద్ద అద్దంకి నార్కెట్పల్లి జాతీయ రహదారిపై పాలతో వెళ్తున్న మినీ పాల ట్యాంకరు బోల్తా పడిందనమాట. సో దీంతో బ్రేకులను అయితే గమనించకుండా వాహనం డ్రైవర్ వేగంగా అయితే నడపడంతో వాహనం అయితే అదుపు తప్పి బోల్తా పడిపోయింది. చాలా వరకు కూడా పాలు అయితే మొత్తం అంతా కూడా నేలపాలు అయితే అయిపోయినాయి అనమాట. బకెట్లు బాటిళ్ళతో పట్టుకునేందుకు స్థానికులు అందరూ కూడా పోటీ పడ్డారన్నమాట. సో విధంగా పాలు అయితే పట్టుకోవడం జరిగింది. సో ఇది మనకు అప్డేట్. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవద్దు, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో